ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి దానిమ్మ గింజలు, దానిమ్మ వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఎంత బాగుంటాయంటే అండి, దానిమ్మ గింజలు చూసేదానికి చాలా బాగుంటాయి కదా. ఇవి తింటే దీనివల్ల వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు దానిమ్మ గింజలు తినండి. దానిమ్మ పండ్లు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. ఇవి చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. డైలీ ఒక దానిమ్మ పండు తింటే దానిమ్మ గింజలలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం ఉంటాయి. అదేవిధంగా యాంటీ యాసిడ్లు, విటమిన్ ఏ, సి వంటివి పుష్కలంగా ఉండటం వల్ల ఎటువంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుంది, తద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా శరీరంలో రుతుక్రమం వచ్చేసి బాగా జరుగుతుంది. పిల్లలు లేని వారికి దానిమ్మ పండు తినడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో వచ్చేసి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. రోగాల నుంచి రక్షణ ఉంటుంది. రక్తనాళాలలో అడ్డంకులు తొలగుతాయి. బీపీ తగ్గుతుంది. అదేవిధంగా రక్త ప్రసరణ పెరుగుతుంది. దంత సమస్యలు కూడా తగ్గుతాయి. చిగుళ్ళ వాపు వంటివి తగ్గిపోతాయి దానిమ్మ పండు తింటే. ఇవి తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. చర్మం కాంతివంతంగా వస్తుంది. శిరోజాలు ఒత్తుగా చాలా బాగా పెరుగుతాయి. దానిమ్మ గింజలు తినడం వల్ల పిల్లలు పుట్టేదానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు ఎక్కువగా తినవచ్చు పిల్లలు లేని వాళ్ళు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.